మరి కొంతమంది ఇక్కడ మనతో పాటు పబ్లిక్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఎలక్షన్ ఎంతో దూరం లేదు, కేవలం 10-15 రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, మరొక పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరగబోతుంది. వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లో కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా అన్ని సర్వేలు అయితే కూటమికే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి మళ్ళీ అధికారం ఫామ్ చేయబోతున్నారని చెప్పి కేసీఆర్ గారు నిన్న ఒక డిబేట్లో కూడా అంత కూడా జరిగింది. వాస్తవంగా అక్కడ ఏం జరుగుతుందండి, మీరేం చెప్పి? వాస్తవంగా జనాలు మార్పు కోరుకుంటున్నారండి, అక్కడ ప్రస్తుతానికి మార్పు కోరుకుంటున్నారు. ఎవరో వస్తారనేది ఇంకా ఎలక్షన్ ఇంకా వారం 10 రోజులు ఉన్నప్పుడు ట్రెండ్ ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు కేసీఆర్ రిపోర్ట్స్ ఏమున్నాయని మనకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే జగన్కి నెగిటివ్ ఉందని చెప్పేసి అక్కడ టాక్ అయితే ఉంది. తర్వాత ఈ కూటమిలు అందరూ కలవడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ని కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా మార్చేస్తున్నారు, డీజీపీలు కానీ కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ అది వాళ్ళకి. సో జగన్కి ఇప్పుడు అడ్వాంటేజ్ లేదు, అదొక మైనస్ పాయింట్ అయింది జగన్కి. సో మరి ప్రజా ఆకర్షణ పథకాలు చాలా ఉన్నాయి, ఆయన ఇచ్చిన కార్యక్రమాలు చాలా చేశాడు. ఆ కార్యక్రమాలతో జనాలు స్టాండ్ అయ్యి ఓటేస్తే మళ్ళీ జగనే రావడానికి అవకాశం ఉంది. లేదు ఈ పైసలు జగన్ సొంత పైసలు కాదు కదా, గవర్నమెంట్ పైసలు మనకి ఇస్తున్నాడు కదా, జగన్ ఇంట్లోకి వెళ్ళి మన డబ్బులు తెచ్చి ఇచ్చాడు అని ప్రజలు అనుకుంటే మళ్ళీ నెగిటివ్ ఓటు పడచ్చు. అప్పుడు అక్కడ కొన్ని విషయాలు బాగున్నాయి, కొన్ని విషయాలు బాగాలేదండి. ఇప్పుడు ఏదంటే ప్రజా సంక్షేమ పథకాలు బాగున్నాయి, కానీ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ ఉంది. తర్వాత రోడ్స్ అవి సరిగా లేవు, కొన్ని కార్యక్రమాలు బాగాలేదు, కొన్ని కార్యక్రమాలు బాగున్నాయి. ఓకే, నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదండి, వస్తుందో లేదో ఇంకా కరెక్ట్గా నేను చెప్పలేను. ఇంకొక వారం రోజులు పోతే మొత్తం సిచ్యువేషన్ అంతా చేంజ్ అవుతుందండి. ఏమంటారు జనసేన ఏముండదండి, అసలు జనసేన ఏముండదు. పవన్ కళ్యాణ్ అయితే గెలవచ్చేమో, కానీ మిగిలిన సీట్లు ఏమి నాకు గ్యారంటీ. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్కి వచ్చిన జనాన్ని చూసుకోండి మీరు ఈ మాట అంటే, ఒక పిఠాపురం వరకు జగన్ వరకు ఓకే, జగన్ సారీ మన ఇతను పవన్ కళ్యాణ్ కూడా దిగుతాడు ఈసారి అనుకుంటున్నాను, కానీ మిగిలిన విషయాలు లేదు. ఎందుకంటే కాపుల్లోనే వృత్తి వ్యతిరేక వర్గం అతనికి బాగా ఎక్కువైపోయింది. హరిరామ్ జోగయ్య, తర్వాత ముద్రగడ ప్రధానము, తర్వాత చాలామంది కాపు నాయకులు. ఎందుకంటే జగన్ తక్కువ మనం ఇతను పవన్ తక్కువ సీట్లో పోటీ చేస్తున్నాడని చెప్పేసి కాపు కమ్యూనిటీ నుంచే చాలా వ్యతిరేకత వచ్చింది, కాపు కమ్యూనిటీ నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఎక్కువ సీట్లు తీసుకునేది ఉండేది. సో ఆ కమ్యూనిటీ నుంచే చాలా తక్కువ సపోర్ట్ ఉందని నేను అనుకుంటున్నాను అతనికి. ప్రజెంట్ అదే ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఇంకొక వారం రోజులు పోతే తెలుస్తుంది. డిస్కషన్ రెండు రకాలుగా ఉందండి. ఇప్పుడే ఒక ఆయనతో మాట్లాడాను, ఆయన వన్ సైడ్ అంటాడు జగన్కి 130 సీట్స్ వస్తాయని. ఇప్పుడే ఒక ఆయన చెప్తున్నాడు, ఇంకొంతమంది ఏమంటారంటే అసలు జగన్ అడ్రస్ ఏమంటాడు పోతాడు అని కొంతమంది చెప్తా ఉన్నారు. సార్ మనం యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ ఆంధ్రాలో మనం ఉండలేదు కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్. తెలంగాణ పరిస్థితి కాంగ్రెస్ స్వీప్ చేయొచ్చు అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అంటే ఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ జగనే వచ్చే అధికారం? మళ్ళీ జగనే రావచ్చు. జగనే రావచ్చు అని అంటే జస్ట్ ఆయన చేసిన మంచి పనులు చాలా ఉన్నాయని అందుకని జగన్కే ఓటేస్తారు అనుకుంటున్నాను నేను. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్ టీడీపీ కూడా రావచ్చు, ఐడియా లేదు కానీ ఐఎమ్ నాట్ ష్యూర్. యా మళ్ళీ అదే రూల్ కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నాను, జగనే మళ్ళీ వస్తారు. ఎస్, మరికొంతమంది మనతో మనం మాట్లాడాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? నిన్న కేసీఆర్ గారు అన్న మాట ఎంతవరకు వాళ్ళు స్వీకరిస్తున్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతుంది, సో అక్కడున్న పరిస్థితులను బట్టి ఈసారి ఎవరు అధికారంలో రాబోతున్నారు? ఒక పక్క జనసేన, మరోపక్క తెలుగుదేశం బీజేపీ కలిసి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళిపోతున్నారు. 2014 ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. కేసీఆర్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని ఆయన ముందే డిక్లేర్ చేశాడు, వచ్చి ఆయన నోటితో చెప్పాడు. అప్పుడు ముగ్గురు జగన్, కేసీఆర్, మోడీ గారు ముగ్గురు ఒకటే. దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళకి బుద్ధి చెప్పారు, ఇంక ఇద్దరికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా. అది మీరు చెప్పండి సార్, అధికారంలోకి రాబోతుందా అర్థం? ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటాడు నేను చెప్పిన దాంట్లో. ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని 2014 ముందు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎలక్షన్లోకి వెళ్ళారు, ముగ్గురు గెలిచారు. మొన్న ఎలక్షన్ జరిగింది, ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకిద్దరు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అసలు పబ్లిక్ అసలు వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉందని మీరు భావిస్తారు? గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలుసు అరాచకం అనేది, అక్కడ జరిగింది. ఇక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు. ఎవరు వాళ్ళు చెప్పుకోవడమే కానీ ప్రజల్లో నిశ్శబ్దంగా జరుగుతుంది, ఇది నిశ్శబ్దంగానే జరుగుతుందని నా భావన.
కోరుకుంటున్నారా? డిఫినెట్గా కోరుకుంటారు. చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. ఇక ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు చాలా గౌరవంగా చక్కగా ఎలా చెప్పాలో సమాధానం అలాగే చెప్తారు. నేను ఏ పార్టీని విమర్శించినానో, ఏం జరిగిందో అర్థమయ్యే వాళ్ళకే అర్థమవుతుంది. అది ఎందుకు అర్థమవుతుందంటే జరిగేది అదే నిశ్శబ్ద యుద్ధం. ఇది ఎంత భారీగా ఎంత ప్రచారం చేసుకున్నా ఉపయోగం లేదు, నిశ్శబ్దంగా జరిగేది జరుగుతుంది. అది కూటమి అటు తెలుగుదేశం జనసేన బీజేపీ కలవటంపై మీ అభిప్రాయం? మంచిది, అది మంచి అభిప్రాయం అది. కానీ ప్రజలు నిర్ణయిస్తారు, డిఫినెట్గా నిర్ణయిస్తారు. ప్రజల చేతిలోకి ఉంది ఆయుధం, ఆయుధాన్ని ఇప్పుడే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చూసాం మనం, ఇంకా రెండు సార్లు కూడా చూస్తాం. తెలంగాణలో అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మార్పు కోరుకుంటున్నారు. నేను అర్థం, నేను చెప్పిన అర్థం అదే. ఆంధ్ర రాజకీయాల్లో వీళ్ళ కూటమికి ఈసారి గ్యారంటీగా తప్పకుండా గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి యంత్రాంగం కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు మార్చిపడేస్తున్నారు. అవి ఇప్పుడు రైట్ డైరెక్షన్లో నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈసారి కూటమికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకుంటారు. కూటమికి గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోవాలని మీరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ పరిస్థితి ఏమిటి అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు, అది కేవలం అతను సంక్షేమాల గురించి డబ్బు పంచాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి చెందలేదు. ఏ దేశమైనా, ఏ కంట్రీ, ఏ రాష్ట్రమైనా సరే ముందు రాష్ట్రం అభివృద్ధి అయితే ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ పంచితే దాంట్లో అర్థం ఉంటుంది. కానీ కేవలం సంక్షేమ పథకాల మీదే డబ్బులన్నీ వెచ్చించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే దానికి ఫ్యూచర్ ఉండదని వచ్చినటువంటి దీంతో కంపల్సరీగా ఈసారి కూటమి గెలుస్తుంది. ఈ ఎలక్షన్ ఎలా కూడా ఈసారి ఈ బీజేపీ ఓట్లు, తెలుగుదేశం ఓట్లు జనసేనకు కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన పరిస్థితి ఓవరాల్గా బెటర్గా ఉంటుంది. అయితే ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు? ప్రజలైతే తప్పకుండా మార్పు కోరుకుంటున్నారు. ఇంత జరిగా కూడా మార్పు కోరుకోకపోతే ఎవరు తలతో తలగొక్కున్నట్లే. ఇకంతే, ఒక 10-15 రోజుల్లో జరగబోతుంది ఇదంతా. క్యాంపెయినింగ్ చూసానేమో, అటు కూటమి కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రజలు అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అంటే నిన్న కేసీఆర్ గారు అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమాత్రం లేదండి, పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్నాళ్ళు పబ్లిక్. ఇప్పుడు కేసీఆర్ ఎనాలిసిస్ ఇంకొకళ్ళు ఎనాలిసిస్ కాదు కావాల్సింది. ఇక్కడ అక్కడ పరిస్థితులు అయితే చాలా దారుణంగా హృదయ ఉదారకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు, మొత్తం అన్ని రీజన్లు ఇంక్లూడింగ్ 3 రీజన్స్, ఆంధ్ర, రాయలసీమ, అన్ని వైపుల. ఇక ఇప్పుడు ఈ టైంలో కూడా వస్తుందనేది ఒట్టి మాట పిచ్చి మాట. అది దేశంలో ఎవరెవరు లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంకింగ్ మొత్తం రేపు వైఎస్ఆర్సీపీగా పడబోతుందని చెప్పి పథకాలు అంతకుముందు గవర్నమెంట్లు ఇచ్చినాయండి. ఇప్పుడు ఏ కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి కావు, ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా ఉన్నాయి. అసలు వీటన్నిటికీ చేసిన ఎన్టీఆర్ మరి ఎన్ని చేసినట్టు అలాంటిది, ఎన్టీఆర్ అయితే పక్కన పెట్టారు కదా. అలాగే చంద్రబాబు ఇవన్నీ అంతకుముందు ఉన్నాయే, ఆయన పక్కన పెట్టారు. మొన్న కేసీఆర్ అన్నీ ఇచ్చాడు, ఆయన పక్కన పెట్టారు. అది వేరు, లాండ్ ఆర్డరు అరాచకం వేరు. సంక్షేమ పథకం ఒకటే నిలబెడుతుంది అనేది ఒట్టి మాట అండి. లాండ్ ఆర్డరు అరాచకం ఇవి మెయిన్. అంతకుముందు ఇవ్వలేదా? అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు మన సంక్షేమ పథకాలు, మరి పోయాడు కదా. అంతే, అదేనంతే ఇదేనంతే. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా 10 టైమ్స్ అని అనుకుంటున్నాం. కాదు చెబుతానికి భయపడ ఉండవచ్చు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉండగా ఎవరినైనా అడిగి నువ్వు ఎవరికేస్తారంటే వైఎస్ఆర్సీపీ అంటారు. ఎందుకంటే పథకాలు ఉన్నాయి, లేకపోతే పిచ్చకొట్టుడు పథకం అనేది ఇంకోటి ఉంది లోపలేసి బాధటం. ఆ పిచ్చకొట్టుడు పథకం నుంచి తప్పించుకోవాలంటే ఇంకా అదే చెబుతారు. వస్తాయని మీరు భావిస్తున్నారు అటు కూటమికి ఇటు పక్క? అది చెప్పలేమండి. అదేంటంటే లోకల్ స్థానికమైన లీడరు, వాళ్ళ ఆర్గనైజేషను, పోల్ మేనేజ్మెంట్ని బట్టి అటు ఇటు అవ్వచ్చు. కానీ కంఫర్టబుల్గా వస్తుంది. ఐ థింక్ 130 to 140 మధ్యలో కంఫర్టబుల్గా వస్తుంది. కూటమికి 130 to 140 రావచ్చే అవకాశం? ఎస్, ఇప్పుడు జనం అన్నట్టు 160 to 170 కాదు, కానీ బట్ కంఫర్టబుల్లో మెజార్టీ. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది ఈసారి, తెలంగాణలో ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సీట్లు పెంచుకునే అవకాశం. బీఆర్ఎస్ కూడా ఏమంటున్నారంటే మాకు ఈసారి 6 నుంచి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందండి. కానీ బీఆర్ఎస్కి 2 వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ వీక్ అయిపోయినాయి, అన్ని పాకెట్లు. ఇంకా అవుతుంది ఈ 20 డేస్లో. ఇంకెంత వీక్ అవుతుంది తెలియదు. ఫర్దరు ఒక 2 to 3 ఏమైనా ఉంటుందేమో కానీ ఛాన్స్. లాస్ట్
తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి అంటే ప్రజలు ఒక రీజన్ చెప్పండి సార్, దీనివల్ల వీళ్ళు ఓడిపోతున్నారు అనే దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అసలు అక్కడ లేదండి, రూలింగ్ లేదు. 5 ఇయర్స్ నుంచే జనం అన్ని రకాలుగా హింసించబడుతూ ఉంటారు రెండు అని అసలు నేను ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రకంగా అని కాదు కదా. ఇప్పుడు ఇది బటన్ ఒక్కి కొంతమందికి పేమెంట్లు వేసినంత మాత్రాన అది ఏం ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఏదో కొద్దిలో ఫస్ట్లో జేజేలు అంటారు కానీ ఇక రాను రాను అది ఇక అలవాటు అయిపోతుంది. సంక్షేమ పథకం అనేది ఫర్దర్ ఎప్పుడు నిలబెట్టదండి. ఇంకో వచ్చేవాడు ఇంక ఎక్కువేస్తాడో అని ఒక ఆశ లేదు అంటే ఇది ఒక రకమైన బోరు కూడా నెలకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఒక సైడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సైడు ఇటు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రచారంలో ముందుకెళ్తున్నారు శర్మారెడ్డి గారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య అండి. ఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓ పక్కన సిస్టర్స్ ఇవన్నీ అసలు ఇప్పుడు కాలు కదుపుకుండా చేస్తున్నారు. గడప జిల్లాలోనే బిగించేస్తున్నారు. అది కొంచెం ఇంకెక్కువ ఇబ్బందికరం. సీటు పోతుందా వస్తుందా అనేది కాదు, గడపకు భవిష్యత్తు గెలవచ్చు పులివెందుల. కానీ వాళ్ళు ఎంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంటే వీళ్ళు ఎటు కదలనివ్వకుండా చేస్తున్నారు. అది వివేకానంద రెడ్డి ఇష్యూ అనేది కనుక కడపలో కనుక వర్కౌట్ అయితే కడపలో కూడా మెజార్టీ సీట్లు పోగొట్టుకుంటాడు. అంటే ఫైనల్గా అంటే అభివృద్ధి పథకాలు రెండు రెండు కళ లాంటి, ఈ రెండు సమానంగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూటమి రావాలని చెప్పి చాలామంది అంటున్నారు. అలా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమానంగా అందించిన చంద్రబాబు నాయుడు గారు 2014 2019లో ఎందుకు ఓడిపోయారంటే మీరేం చెప్తారు? అదే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తుంది కూడా అదే, సంక్షేమ పథకాలే జగన్ నిన్ను కేసీఆర్ని నిలబెట్టవండి. ఇవన్నీ ఇంతకుముందు ఇచ్చిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రెండు ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు 2019లో, ప్రజలు ఓడించారు దేనికి? అంటే ఇప్పుడు ఎలా అంటే ఈ వచ్చి ఇందాక నేను ఒక మాట నన్ను గుర్తుంది, వచ్చేవాడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడేమోనని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2000 ఇచ్చాడు ఈయన 3 అంటున్నాడు, రేపు 4 ఇస్తాడో మళ్ళీ చంద్రబాబు వచ్చి అనేది ఒకటి ఉంటుంది. ఇది కూడా కొంత ఉంటుందండి. రైతుల్లో మార్పు కాదు, ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తేనే. ఇన్ని మాటలు అనవసరం, అంతే. మీరు 5000 ఇస్తారంటే మీకే వస్తారు, పబ్లిక్ ఇది కరప్టే టోటల్లీ. అంతేగాని ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎంత చేసినా కూడా వాళ్ళు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెడతారు. రకరకాల ఫీలింగులు, కాస్ట్ ఫీలింగు, రిలీజియన్ ఫీలింగు, రీజనల్ ఫీలింగు ఇవన్నీ ఎక్కువ ప్లే చేస్తున్నాయి తప్ప ఇవి అసలు యాక్చువల్గా ఎంత కష్టపడ్డాడు అనేది పక్కన పెట్టేస్తున్నారు అందరూ. డబ్బు ఈసారి ఎంత వరకు ప్రభావం చూపించబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈసారి ఎక్కువ చూపించకపోవచ్చు అండి, ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జనాలకి దాని మూలంగానే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఖర్చు విపరీతంగా అవుతుంది అన్ని పార్టీలకి, బట్ దాంతోనే గెలుస్తారని కాదు. ఆల్రెడీ ఎవరికాళ్ళకి మైండ్లో అక్యుములేట్ అయ్యి ఉందండి బాధ, పెయిన్. ఆ పెయిన్ అంతా ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి, దానికోసం వెయిటింగ్. 13వ తారీఖు రోజుల్లోనే 13వ తారీఖు కోసం వెయిటింగ్ ఏంటంటే ఆ పెయిన్ డిశ్చార్జ్ కోసం, అంతే, పెయిన్ రిలీఫ్ కోసం.